Get back to you. Papa Rao garu, good evening. Good evening, sir. How are you? Fine, sir. ఈ ట్రంప్ కేంద్రంగా జరిగినటువంటి పరిణామాలన్నీ గుర్తు చూస్తూ ఉంటే విధ్వంసానికి పాల్పడింది ట్రంప్ మద్దతుదారులే అయినప్పటికీ ట్రంప్ కానీ ట్రంప్ మద్దతుదారులు కానీ వీళ్ళందరి పాయింట్ ఒకటే, వీళ్ళు ఓటమిని జీర్ణించుకోలేనటువంటి అసహనం ఇది. మన దేశంలో కూడా ఎప్పుడో ఒక మూడు దశాబ్దాల కిందట, మూడు కాదు ఒక ఐదారు దశాబ్దాల కిందట ఇదే విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇందిరాగాంధీ గారిని ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేస్తే ఆవిడ మొత్తం గవర్నమెంట్ రద్దు చేసి పారేసి ఆవిడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి దేశాన్ని 2 సంవత్సరాల పాటు పరిపాలించేశారు. అప్పుడు సాధ్యమైంది ఆవిడకి. మొత్తం ప్రతిపక్ష నాయకులతో సహా దేశంలో వాయిస్ రైజ్ చేసేటువంటి ప్రతి వాడని కూడా జైళ్లలో కుక్కి పారేశారు. దీనికి కూడా మీకేమైనా అలాంటి పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయా పాపారావు గారు? అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీతో నేను పోతాను, కానీ కాంటెంపరీ సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ప్రపంచమంతా మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచమంతా ఏ కనపడుతున్నాయి దేశంలో అన్నమాట నిజం. ఎందుకంటే ప్రపంచమంతా ఓవరాల్ గా తెలిసే అంటే ఒక నియంతృత్వ పోకడల టెండెన్సీ అనేది చాలా దేశాల్లో కనపడుతుంది. సరే, దానికి మితవాదం అని పేరు పెట్టండి, రకరకాల పేర్లు పెట్టుకుంటాం. సరే, ఆ పేర్లు సిద్ధాంతం దొరికిపోయినా ఒక రకమైనటువంటి నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్యాన్ని కాదనే పోకడలు ప్రతి చోట కనపడుతున్నాయి, అమెరికాలో కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి ప్రశ్న ప్రధానమైంది. సరే, ఇందా మీరు చెప్పిన దానిలో దానికి పోయే ముందు మీరు చక్కగా చెప్పింది ఏంటంటే ఈ రోజు అమెరికాకి తగిన శాస్త్ర జరిగిందని మీరు అన్నారు. అది నిజంగా చాలా మంది ఫీల్ అవుతున్న మాట. అంటే ఈ మాట మామూలుగా అయితే బహిరంగంగా మాట్లాడకూడదు, బహిరంగంగా మాట్లాడితే మన మీద దాడి చేసేటువంటి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాం అన్నది చాలా మంది పరిస్థితి. అది అవును, చాలా మంది ఎలా అయ్యారంటే ప్రపంచం సరే మన భారతదేశంలో ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళు వాళ్ళు పక్కన పెడితే కాసేపు ప్రపంచంలో చాలా మంది పరిస్థితి ఏంటంటే అమెరికా పీడితులు. అవును, అమెరికా పీడితులు చెప్పాలంటే కరెక్ట్ వాళ్ళే అన్నారు కదా నిన్న మీరు అంది కరెక్ట్. అది చాలా మందికి అదే సంతోషంగా ఉంది ఇప్పుడు జరుగుతుంది. అంటే సంతోషించమని చెప్పటం కాదు, కానీ ఎందుకంటే నిన్న పాపరావు గారు ఒక మాట అన్న అది ఇందాక ఇంట్రడక్షన్ లో ఊరందరికీ శకునని చెప్పే మళ్ళీ కుడితిలో పడదాట. అదే అయితే ఇక్కడ మీకు నిన్న అమెరికాలోనే ఒక మాట అన్నారు. నిన్న వాషింగ్టన్ లో జరగంగానే అమెరికా నాయకుల్లోనే ఒకళ్ళు ఏమన్నారంటే మంది బనానా రిపబ్లిక్ లాగా ఉందండి. బనానా రిపబ్లిక్ అంటే ఆ లాటిన్ అమెరికా దేశాల్లో కరెక్ట్ అరటికాయలు ఎక్కువ పండించే దేశాలు నికరవగా లాంటి అట్లాంటి గ్వాంటలామాలు గ్వాటమాలా లాంటి దేశాల్లో అమెరికా పొత్తాక దోపి చేసుకుని అక్కడ గవర్నమెంట్ లో మార్చేయటం కదా. ఇప్పుడు కూడా చేస్తుంది కదా, వెనిజులాలో కూడా అదే ప్రయత్నంలో ఉంది కదా. ఇది దశాబ్దాల తరబడి ఓ శతాబ్దం పైబడే లాటిన్ అమెరికాలో అమెరికా జోక్యం ఉంది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ సాగనిచ్చింది అమెరికా? అవును, అక్కడ ప్రజాస్వామ్యం సాగల ఎన్నికలైన ప్రభుత్వాన్ని చిలీలో అలాంటి గెలిస్తే చంపేసింది. అవును, సైనిక కుట్ర చేసి చంపేయటంలో చిలీ సిఏఏ పాత్రే. అవును, క్యాస్ట్రో చంపడానికి 650 సార్లు ట్రై చేసి ఆయన నియంత అంటది, ఆయనకి స్టాంప్ వేస్తుంది. చంపడానికి ట్రై చేసినంత లెక్కలోకి రాదు ఆయన నియంత. వెనిజులాలో మడురోని కోల్దోవటానికి చావెజ్ ని కోల్దోవటానికి ట్రై చేస్తా, ఇప్పుడు కూడా ట్రై చేస్తా. రెండో పక్కన ఇక్కడ మన బొలీవియాలో పాపం ఆయన పాపం ఎలక్షన్ లో గెలిచినాక అన్యాయం మోసం చేసి ఆయన దేశం వదిలిపోయి పోయేటట్లు చేసి ఆయన ఎక్కడ తల దాచుకున్నాడు మెక్సికోలో, ఎక్కడో మళ్ళీ ఆయన పార్టీ గెలిచింది బొలీవియాలో. దాడి చేసి ఆ దేశ అధ్యక్ష భవనం మీద దాడి చేసి ఆ దేశాధ్యక్షుడికి అమెరికా ఖైదీ దుస్తులు ఆ దేశంలోనే వేసి అమెరికా విమానంలో తీసుకుని వెళ్ళి అమెరికాలో విచారణ నిలబెట్టారు. దయచేసి నేను మీరు చెప్పింది కరెక్ట్ నా సార్, నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది మీరు ఆ మాట అన్నప్పుడు. ఎందుకంటే ఆ మాట ఎవరికి శాస్త్ర జరగాలని మనం కోరుకోము నిజంగా. నిజంగా అభిప్రాయంలో ప్రజలు మాత్రం ఉన్నారన్నది మాత్రం నిజం. చాలా మంది అన్యాయాల దృష్ట్యా అమెరికా దృష్ట్యా ఇక్కడ ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఇన్ని పాపాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నికైల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇన్ని పాపాలు చేసి పాకిస్తాన్ లాంటి దేశాల్లో నియంతృత్వానికి వెన్నుదన్నుగా నిన్న మొన్నటిదాకా నిలిచి గల్ఫ్ లో కూడా మిడిల్ ఈస్ట్ లో కూడా నియంతృత్వాలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి అమెరికా, హౌ ఇస్ ఇట్ ఎ లాంగెస్ట్ డెమోక్రసీ? ప్రపంచంలో అతి సుదీర్ఘ ప్రజాస్వామ్యం చెప్పుకోవడానికి దాని ఉన్న హక్కు ఏంటి? దాని రంగు ఈ రోజు వెలిసిపోయింది. దయచేసి నేను చెప్పేది ఎవరికైనా ఒకటి, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు సుదీర్ఘ కాలం క్రితమే 250 సంవత్సరాల క్రితమే కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్పాడు ప్రజాస్వామ్యం గురించి. ఈ పెట్టుబడిదారీ దేశాల్లో అంటే ఫ్రాన్స్ లో విప్లవం జరిగినప్పుడు పుట్టిన నినాదం అది. ఫ్రాన్స్ లో పెట్టుబడిదారీ విప్లవం జరిగినప్పుడు పుట్టిన నినాదమే లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ. ఆ నినాదం గురించి మార్క్స్ మాట్లాడుతా అంటాడు ఈ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో దాని అసలైన అర్థం ఏంటంటే ఇన్ఫాంట్రీ ఆర్టిలరీ అండ్ క్యావలరీ అన్నాడు. పదాతి దళం, ఆశ్రిక దళం, ఫిరంగి దళం, ఇది నిజమైన సారం. నోరెత్తితే కాల్చేయటం, నోరెత్తితే అణచివేయటం, ఇది లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ. మాటలు ఉంటాయి,
నిజమైన సారం దాని వెనక తుపాకులు రెడీగా ఉంటాయి నోరెత్తి. కాబట్టి ఏంటంటే ఈ మాటల్లో సారం లేదు. నేను చదువుతున్న ఖచ్చితంగా ప్రధాని దీన్ని ప్రతి మాటని ప్రశ్నించవచ్చు. లిబర్టీ అంటే ఎవరికి, ఎవరి నుంచి అంటే పై పెద్ద బలవంతుడి నుంచి బలహీనుడికి లిబర్టీ ఉంటుందా, సమానత్వం లేకుండా ఈక్వాలిటీ, ధనవంతుడికి బిలియనీర్కి సామాన్యుడికి ఈక్వాలిటీ ఉంటుందా అని ఉత్త ఎంటీ షెల్, ఆ ఎంటీ షెల్ తో ఇన్నాళ్ళు అమెరికా బతికింది. ఆ షెల్ ఒత్తి అంటే ట్రంప్ లాంటి వాళ్ళు ఎన్నిక కావడమే ఒక విచిత్రము, ఒక విశేషము. అంటే మనం విశేషం అంటే నా ఉద్దేశం, సుబ్రాజ్ ఒక మాట చెప్పారు కదా, సుబ్రాజ్ మన అక్కడ సుబ్రాజ్ గారు ఉన్నారు, ఆయన బాగా తెలుసు కదా, ఆయన ఒక మాట చెప్పారు ఏమంటే ఇది ట్రంప్ ఇస్ నాట్ ఏ అదేమి ఇది కాదు, అది ఒక సింప్టమ్ అన్నాడు ఆయన. కాకపోతే ఆ సింప్టమ్ దగ్గర నా వివరణ ఎక్స్ట్రా ఏంటంటే దేనికి సింప్టమ్, కూలిపోతున్నటువంటి వ్యవస్థ తాలూకు సింప్టమ్ వాడు, సింప్టమ్ మాత్రం కూలిపోతున్న వ్యవస్థ. అంటే ఏ వ్యవస్థ కోల్తుంది మీరు గమనించండి ఇక్కడ, ఏ వ్యవస్థ ఇప్పుడు ట్రంప్ ఎవరిని చూపిస్తున్నాడు, ఇందాక మన విజయబాబు గారు చెప్పింది విదేశాస్తుని శత్రువులుగా చూపిస్తున్నాడు, మెక్సికన్లను శత్రువులుగా చూపిస్తున్నాడు, గోడ కడతాను అంటున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు బయట శత్రువుని, ఎప్పుడైనా అంతర్గతంగా బలహీన పడుతున్న వ్యవస్థ బయట శత్రువుని చూపిస్తుంది. చైనాను చూపించాడు, చైనా వల్ల మన ఉద్యోగాలు పోతున్నాయి అన్నాడు. డెట్రాయిట్ లో ఉద్యోగాలు పోయినటువంటి కార్ల కంపెనీ కార్మికులు లాంటి వాళ్ళందరినీ కూడగట్టాడు పేదవాళ్ళని, అలాగే మెక్సికో వాళ్ళని చూపించి ఇతరులను కూడగట్టాడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని, ఇలా అమెరికాలని కూడగట్టాడు శత్రువులను చూపించి, లేని శత్రువులని కాని శత్రువులని. నిజమైన శత్రువు అమెరికాలో, అమెరికాలకి అమెరికాలోనే ఉన్నాడు. ఎవరైతే ట్రంప్ వెనకాల నిజంగా దాక్కుని ఉన్నారో ఇవాళ పెట్రోల్ లాబీలు, వాల్ స్ట్రీట్ లాబీలు, ఎవరైతే ట్రంప్ తలక మేజర్ గా దాక్కున్న లాబీలు ఉన్నాయో, ట్రంప్ తాలూకు వర్గం ఉందో ఆ వర్గం అమెరికా ప్రజల శత్రువు. దాన్ని దాచిపెట్టుకుని వెనకాల ఈ రోజు బయట దేశాల శత్రువుని. బ్రెగ్జిట్ లో జరిగింది కూడా అదే, గమనించండి బ్రిటన్ లో, మీరు అన్న ప్రపంచం అంతా ఇదే జరుగుతుందని. బ్రెగ్జిట్ లో జరిగింది ఏంటి, విదేశస్తులు వస్తే మన ఉద్యోగాలు పోతున్నాయి, యూరోపియన్ యూనియన్ లో ఉంటే ఎవడు పడితే వాడు మన దేశంలోకి వస్తున్నాడు, బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి బ్రెగ్జిట్ చేశారు. కానీ నిజమైన శత్రువు బయట ఉన్నాడా, ఎందుకు ఉద్యోగాలు పోతున్నాయి బ్రిటన్ లో, బ్రిటన్ లో ఒకచోటే పోవటం లేదే. ఈ రోజు భారతదేశంలో కూడా ఇంత నిరుద్యోగం ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, భారతదేశంలో విదేశస్తులు ఎవరు రావటం లేదు ఇక్కడ ఉద్యోగాల కోసం, ఎందుకుంది భారతదేశంలో నిరుద్యోగం, ప్రపంచంలో పేద దేశాల్లో కూడా నిరుద్యోగం ఎందుకుంది, బయట వాళ్ళు ఎవరు రాకుండానే, యూకేలోనే కాదు యుఎస్ లోనే కాదు ప్రపంచం అంతా నిరుద్యోగం ఎందుకుంది. అందుకనే ఏంటంటే నిరుద్యోగ సమస్య కారణం వ్యవస్థాగతమైన లోపాలు. ఈ వ్యవస్థలో లాభాల కోసమే పెట్టుబడి పెడతారు, లాభాల కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు మిమ్మల్ని నన్ను ఎవడైనా పనిలోకి తీసుకుంటే ఎందుకు తీసుకుంటాడంటే వాళ్ళు లాభాల కోసం తీసుకుంటాడు. మనకు ఉద్యోగం తీయడానికి ఎవడు, ఇవ్వటానికి ఎవరు, ఫ్యాక్టరీ కానీ ఎవరు కార్యాలయం కానీ పెట్టరు. వాళ్ళ లాభాల కోసం పెట్టుకున్నప్పుడు మనల్ని లాభాలకు ఉపయోగపడే టూల్ గా పెట్టుకుంటారు అంతే, మనం సెకండరీ అక్కడ ఉద్యోగస్తులం. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో లాభాల కోసం అవసరమైతే మనల్ని పక్కన పెట్టి ఒక మర మనిషిని మిమ్మల్ని యాంకర్ గా తీసేసి ఒక యంత్రాన్ని యాంకర్ గా పనికి వస్తుంది అంటే యంత్రం తెచ్చి పెడతారు మనిషిలాగా ఉండేది. ఒక హోటల్లో వెయిటర్ బదులు, ఈ రోజు వెయిటర్ల బదులు కూడా యంత్రాలు వస్తున్నాయి. డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి వాడేది మర మనుషులు వాడుతున్నారు. సర్జికల్ ఆపరేషన్స్ అన్ని మెషిన్ ఆపరేటర్ గా మారాడు డాక్టర్లు. అంటే తప్పేం కాదు, మెషిన్ రావాలి. కానీ మెషిన్ ఎందుకు రావాలి, మెషిన్ మనుషుల ప్రయోజనం కోసం రావాలి. కానీ ఈ వ్యవస్థలో ఏమవుతుంది, మెషిన్లు వచ్చిన కొద్దీ మనుషులు నష్టపోతున్నారు. పాపారావు గారు ఆడియో ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు ఫర్ థ్రోయింగ్ సో మచ్ లైట్ ఆన్ దిస్ ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.